నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ఒక గృహం కట్టుకుందామంటే ఓ ఇంటిని బట్టి లోన్ ఇస్తాడు సార్, 150,000 లేకపోతే 100,000. 150,000కి 15,000 రూపాయలు లంచం తీసుకుంటున్నారు సార్ అధికారులు. 100,000 రూపాయలు ఇస్తే 10,000 సార్, 150,000కి 15,000. అందులో ఏ డౌటో లేదు సార్, అధికారులు కంపల్సరీ తీసుకుంటున్నారు సార్. మళ్ళీ 6 విడతలు ఇస్తున్నారు సార్ ఈ సొమ్ము. వాళ్ళు ఇచ్చే 150,000 6 విడతలు సార్. మీ పునాది లెవెల్ ఆపేయాలంటున్నారు సార్. పునాది లెవెల్ ఆపకుండా మా దగ్గర ఒక కుంచుడు భూమి అనుకుందాం సార్, మీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. వేరే వాళ్ళు పంచన పడి ఉంటున్నాం, ఇల్లు మొదలు పెడుతున్నాం. పునాది లెవెల్ ఆపకపోతే కనవారు 2 లెవెల్స్ డబ్బులు మీకు రావు. ఫస్ట్ విడత రావాలంటే అక్కడికి ఆపేయండి అంటున్నారు సార్. పునాది లెవెల్లో కొన్నాళ్ళు ఆపుతున్నాం సార్. మళ్ళీ ఇంటర్ లెవెల్ వస్తుంది సార్. ఇంటర్ లెవెల్ వచ్చాక 2వ విడత ఇస్తున్నాడు సార్. మళ్ళీ 3వ విడత రావాలంటే మీరు స్లాప్ వేయకూడదు, ఆపేయాలంటున్నారు సార్. ఈ లోల మేము అప్పు చేసుకున్నాయో దాసుకున్నాయో అమ్ముకున్న డబ్బులో ఇంకో ఖర్చుకి అయిపోతున్నాయి సార్, ఉండట్లేదు సార్. పైగా స్లాప్ వేస్తున్నాం సార్. అప్పుడు 3 విడతలు మాత్రమే మాకు వస్తున్నాయి సార్. 6 విడతల కింద ఇస్తున్నారు సార్. ఈ ఇచ్చే డబ్బు 150,000 అయినా 100,000 అయినా 6 విడతలు సార్. అది తక్కువ టైం 10 నెలలు దాటిస్తున్నారు సార్. తర్వాత ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఈ ఎమ్మెల్యేలు ఈవేళ్ళు అడావిడి సార్. ఏంటో వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లుగా కట్టించాడు. అక్కడ వాళ్ళ హంగామా చూస్తుంటే వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లు కట్టించినట్టు వాళ్ళు అడావిడి సార్. వాళ్ళ రిబ్బన్ కటింగ్ వాళ్ళు దండ్లు వేయించుకోవడాలు సార్. మీరు ఒకటి చెప్పారు సార్, మొన్న దేనికో చంద్రబాబు నాయుడు గారు చెక్కి సొంత సొమ్ము ఇచ్చినట్టు స్పోజ్ ఇచ్చాడని సార్. అంతకన్నా ఎక్కువ బిల్డప్లు ఇస్తున్నారు సార్ ఇక్కడ నాయకులు. తర్వాత సార్ లోకేష్ ఇసుక మాఫియా అన్నారు సార్. అలాగ లోకేష్ వీధి లైట్ల మాఫియా ఓటు ఉంది సార్. మా గ్రామంలో వీధి లైట్లు వేస్తే 6 నెలలు ఎలగలేదు సార్. లైట్లు వేసిన నెలలకే ఆరిపోయినాయి సార్. కంప్లైంట్ చేశాను సార్. ఎవరికి? సెక్రటరీ గారికి, ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ చేస్తే అబ్బే విజయవాడలో ఉంది సిస్టమ్, విజయవాడలో ఉంది సిస్టమ్, లోకేష్ గారు అధ్యక్షులు అక్కడి నుంచి రావాలి. అక్కడి నుంచి టెక్నీషియన్ రావాలన్నారు సార్. నిజమే అనుకున్నాం. మెయిన్ రోడ్లో యాక్సిడెంట్లు అయిపోయినాయి సార్. యాక్సిడెంట్లు అవుతే ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు పట్టించుకోలేదు సార్. పైగా మా ఇంటికి వచ్చి కరెంట్ లైట్ పోతే వచ్చి బాగుచేసే ఎలక్ట్రిషియన్ స్తంభం ఎక్కి సార్ మా ఎదురుగుండా ఆ కలెక్షన్ ఇప్పి కార్బన్ చాకుతో ఇలా గోకి టేప్ వేస్తే లైట్ వెలిగింది సార్. లోకేష్ గారా సార్ ఇస్తా? చెప్పండి సార్, నాకు ఈ చంద్రబాబు నాయుడు గారు అవినీతి నిజం సార్, నిజం సార్. మీ స్పీచ్ విని మీరు ఇలా మీ స్పీచ్ వల్ల నాకు ఒక ఇంట్లో ఉండే ఒక మహిళకి ఇంత ధైర్యం వచ్చింది అంటే నిజం సార్ నిజంగా చెప్తున్నాను. నేను నిజంగా చెప్తున్నాను సార్. ఇంత ధైర్యం వచ్చిందంటే ఒక జనసేన పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చింది సార్. సార్ మీరు మీ కుటుంబాన్ని వదులుకుని ఇన్ని రోజులు ఇలా తిరుగుతున్నారంటే ఆస్తులు సంపాదించడానికా సార్? వాళ్ళు మాత్రం నాయకులు అవ్వడానికి మా ఇంటి చుట్టూ తిరుగుతారు సార్. ఓట్లకి ఓటు వేసిన తర్వాత సార్ అంతెందుకు సార్? మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మా ఇంటి వరకు వచ్చాడు సార్. ఎమ్మెల్యే అయిన తర్వాత కార్లో తిరగటం తప్ప ఏ సమస్యకి ఆయన పరిష్కారం చెప్పలేదు సార్. నేను ధైర్యంగా చెప్తున్నాను సార్. ఈ మాట అడగచ్చు సార్, ఆయన్ని నిలబెట్టి నేను వస్తాను సార్ ఆయన్ని అడగడానికి కూడా. నాకు భయం లేదు సార్, భయం లేదు సార్. ఈ ఇసుక మాఫియా ఏమైందంటే సార్ మా రోడ్డు అంటానే లారీలు వెళ్తాయి సార్. మా రోడ్డు అంటానే ఇసుక లారీలు వెళ్తాయి సార్.
రోజు నైట్ టైం సార్, పట్టబగటాలు కాదు, అది దుర్మార్గం అని అన్యాయం కదా సార్. అది నైట్ టైం ఎవరన్నా సొంత వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుందామంటే 20,000 30,000 సార్ ఒక లారీ, 20,000 నుంచి 30,000 సార్. అది ఫ్రీగా అన్నారు చంద్రబాబు, ఫ్రీ ఇసుక ఫ్రీ అన్నారు సార్. ఫ్రీ కాదు సార్, ఎక్కడ యాక్సిడెంట్ నైట్ టైం వెళ్ళడం వల్ల, ఈది లైట్లు లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయి చనిపోతాయి సార్. ఒక్క పూట ఆపడమే తప్ప మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి సార్. వాళ్ళు డబ్బుతో కొనేసి, ప్రాణాన్ని డబ్బుతో కొనేసేవారు సార్. ప్రాణాన్ని నైట్ టైము వాళ్ళు ఫాస్ట్గా డ్రైవర్ని తోలడం వల్ల వ్యక్తిలో చనిపోతే వాళ్ళు డబ్బుతో కొనేసి ఆ చనిపోయిన బాడీని పక్కకు లాగేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేసారు సార్. ఈ రోజు లంక గ్రామాలు మొన్న వచ్చిన ఫ్లడ్కి సార్ మొత్తం 100 ఎకరాలు ముసిపోయింది సార్. ఈ చేనేత కార్మికులు ఎలాగ ఇప్పుడు ఒక తుఫాన్ లాంటిది ఏదన్నా వస్తే మాకు సరైన అవసరం లేవు సార్. ఎలా ఇది అయిపోతున్నామో, సరిగ్గా కరెంటు లేదు సార్, నీటి వసతి లేదు సార్. మా గ్రామంలో నీటి వసతి లేదు సార్, ప్రెసిడెంట్ పట్టించుకోడు సార్. చెప్తే అతను ఏదో చెప్పారు అంతే, అంత మట్టుకే ఒక్క సమస్య తీర్చినట్టు లేదు సార్. కానీ చెప్తున్నాను సార్, 2014లో మేమవుతే ఓటు వేయకపోదాం సార్. కానీ మీరు చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీకి మేము ఓటేస్తాం. అయితే మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం సార్. ఎవరికి వెయ్యాలి ఓటు, ఎందుకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏం చేసినాయి అని మేము ఓటు వేయకపోదాం అనుకున్నాం సార్. కానీ మీరు మిమ్మల్ని అలా అడిగారు సార్, మిమ్మల్ని మీ రోజున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏదో మీరు వెళ్ళి అలాగే చేసారు కాదు సార్, మీరు అన్నట్టు మిమ్మల్ని వాళ్ళు అడుక్కున్నారు సార్. సపోర్ట్ చేయమని మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయండి, తెలుగుదేశానికి మిమ్మల్ని అడిగారు సార్. పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళు అడిగారు సార్ మిమ్మల్ని. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అదే మా అమ్మాయిని ఆయన అడిగాడు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు సార్. అందరికీ తెలుసు సార్ ఈ విషయం, అందరికీ తెలుసు సార్ ఈ విషయం, అందరికీ తెలుసు సార్ ఈ విషయం. సార్ నేను చాలా ఆనందంగా ఉంది సార్, మీకు ఈ చేనేత కార్మికుల గురించి ఈ విషయాలు మీరు విన్నందుకు. నాకు నిజంగా ఒక్కటి సార్, ఒకటే ఒక్కటి, ఎందుకంటే ఒక గృహిణిగా కూడా మీ గృహిణిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్. ఒక గృహిణిగా కూడా, ఎందుకంటే ఇన్ని రోజు నేను మా వారు బయటకు వెళ్ళిన రోజులు లేట్గా వస్తే ఏంటని అడుగుతాను సార్. కానీ మీరు ఇన్ని రోజులు 100 కోట్లు సంపాదించగలను అని మీరే చెప్తున్నారు సార్ సంవత్సరానికి. కానీ ఇన్ని రోజులు మీరు ఇలా బయట తిరుగుతున్నారు కదా సార్, ఎవరి కోసం సార్? మా కోసం కాదా? మా కోసమే కదా సార్. మరి ఆవిడికి, ఆవిడ ఎంత సపోర్ట్ ఇవ్వకపోతే మీరు ఈ రోజున ఇలా తిరగగలుగుతున్నారు సార్? అందుకు నా మాటలు విన్న ప్రతి ఒక్క మహిళ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఓటు వేయవలసిందిగా నేను చెప్తున్నాను సార్. ఆవిడికి నా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్. ఒక భార్య భర్తలు ఇద్దరు కలిస్తేనే ఏ పని అయినా ఎదరికెళ్ళగలను సార్. ఈ రోజున మీరు ఇలా వచ్చి మా ముందు, మా ఈ కోనసీమలో ఇన్ని రోజులు ఉండి మా కోనసీమ ప్రజల యొక్క సమస్య మీరు తెలుసుకుంటున్నారు అంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ సమస్యల్ని మీరు దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని మీరు పరిష్కరిస్తున్నారని కోరుకుంటున్నాను సార్. ఒక్కటి సార్, ఒక్కళ్ళకి 1000 రూపాయలు పింఛను కాదు సార్, ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికీ ఇవ్వాలి సార్. చదువుకున్న వాళ్ళకి, మా ఊరిలో ఒక అబ్బాయి చాలా చదివాడు సార్, ఆయన పేరు మోహన్ సార్. చిన్న చిన్న కాన్వెంట్లో పనిచేస్తున్నాడు సార్. ఆయనకి ఒక జాబు, మంచి జాబు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను సార్. వయసు మళ్ళిన వాళ్ళకు కూడా ఏమన్నా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను సార్. చాలా ఆనందిస్తున్నాను.